రోడ్డు మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ గ్రావెల్ క్వారీ చేసి మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఈ రోడ్డు మెటల్ వెలికి తీయటకు ప్రజా అభిప్రాయ సేకరణకు విచ్చేసిన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారికి మా యొక్క స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, ఎన్జిఓలకు, ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు, అధికారులకు, అనధికారులకు అందరికీ మా యొక్క స్వాగతం. ఈ ఎంసీ విజయానంద రెడ్డి వారిచే రోడ్డు మెటల్, గ్రావెల్ మరియు ఎంసాండ్ మైనింగ్ చేసి ఈ మెటల్ వెలికి తీయటకు ఈ సర్వే నంబర్ 775 కొట్రకోన విలేజ్ మరియు పెద్ద కాలువ జీడి నెల్లూరు మండలం చిత్తూరు డిస్టిక్ నందు ఏర్పాటు చేయటకు 64 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ ప్రతిపాదనలు భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ వారి ప్రకటన నెంబర్ ఎస్ఓ నెంబర్ 1533 2006 ఆగస్టు 14వ తేదీ ప్రకారం పర్యావరణ అనుమతి పొందుటకు ప్రజా అభిప్రాయ సేకరణ తప్పనిసరి. ఈ కార్యక్రమానికి సంబంధించి పత్రికా ప్రకటనను లాస్ట్ మంత్ ఫిబ్రవరి 17వ తేదీ ఈనాడు మరియు ఆన్స్ ఇండియా పత్రికల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సమరై మరియు ఈఏఏ నివేదికలు ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలైతే ఎన్జిఓలు ఇప్పుడు వాళ్ళ కన్సల్టెంటు టెక్నికల్గా మనకి ఇక్కడ గత 6 మంత్స్గా అధ్యయనం చేశారు. గాలి, నీరు, ఈ చుట్టుపక్కల జంతు జీవరాశుల మీద, ఇక్కడున్న చెట్లు సరౌండింగ్స్ మీద, చెరువులు వాటి మీద అధ్యయనం చేసి ఇక్కడ ఈ మైనింగ్ చేసేటప్పుడు ఏమైనా సౌండ్ పొల్యూషన్ కానీ, బ్లాస్టింగ్ చేసినప్పుడు సౌండ్ కానీ, లేదంటే ఇంకా ఎయిర్ వాటర్ ఏమన్నా చెరువులు ఇవి ఏమైనా చుట్టుపక్కల డ్యామేజ్ అవుతాయని స్టడీ చేసి ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు మీకు వివరిస్తారు. దాన్ని మీరు విని మీకేమైనా ఇక్కడ కంప్లైంట్స్ కానీ, అభ్యంతరాలు కానీ, ఈ మైనింగ్ చేసేటప్పుడు నష్టం ఏమైనా జరుగుతుందనేసి మీకు ఎలాంటి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే మన అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారి సమక్షంలో మీరు మీ యొక్క అభ్యంతరాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. వాటన్నిటిని మనము వీడియో తీసి మరియు ఆడియోగ్రఫీ మినిట్స్ ఇవన్నీ కలిపి మన పై ఉన్నత అధికారులకు పంపించి తగు చర్యల నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటివి కానీ ఏమి మేనేజ్ చేయడం ఉండదు. మీరు ఏం చెప్తే అవే మేము పైకి పంపిస్తాం. ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడవు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సార్ అనుమతితో సార్కి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు వాళ్ళ టెక్నికల్ కన్సల్టెంటు